కాపులు కేవలం ఒక పార్టీ స్థాపిస్తే కేవలం కాపుల కోసం స్థాపిస్తారు ఏ నాయకుడైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ రెడ్ల కోసమేనా? మిగతా వాళ్ళు ఎవరు ఆయన కోట్లేదా? మిగతా వాళ్ళు ఎవరు ఆయన మొయ్యట్లేదా? దీని గురించి ప్రజలు ఆలోచిస్తారేమో, నా మొహాన్ని ఉమ్మేస్తారేమో, మరి కులం ఇంత బాహాటంగా మాట్లాడతారే, కనీసపు జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా ప్రజలని మోసగించి తను నేను ఇది చేశాను, దీని వల్ల మీకు ఈ లబ్ధి జరిగింది, దీని వల్ల మీకు ఈ అభివృద్ధి మీ గ్రామాల్లో మీ మండలాల్లో మీ పట్టణాల్లో కనిపించిందని చెప్పుకోవడం మానేసి తను ఏమి చెయ్యలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న పొత్తుల గురించి, కాపుల గురించి కేవలం కులం మాత్రమే ప్రస్తావించి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇవన్నీ గమనించి మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల నష్టం పొందిన వాళ్ళే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందింది ఎవరయ్యంటే ఆయన 70 మంది సలహాదారులు తప్ప ఇంకెవ్వడూ లబ్ధి పొందాల. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రేపొద్దున ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు మళ్ళీ వస్తాడు, ఈసారి ముద్దులు పెట్టాను జనాల్లోకి రాళ్ళు మూతిపాలు కొడతారని తెలుసు అతనికి కూడా. బస్సుల్లో తిరుగుతాడంట, బస్సుల్ని టైర్లకు గాలి తీస్తారు, వాళ్ళ గవర్నమెంట్ కి గాలి తీస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈసారి కనుక గాలి పార్టీని గాలి కొట్టుకుపోయేలాగా రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే నిజంగా మనం ఏ గాలి కొట్టుకుపోతాం ఈ రాష్ట్రం నుంచి మనకే తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గమనించుకొని రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు రావడం కోసం మనం చేలో పంటేస్తే టైంకు పంట కొని అనుకోని ప్రకృతి విపత్తులు ఏమన్నా సంభవిస్తే మనకు నష్టపరిహారం బీమా ఇచ్చి మన ఇళ్ల ముందు రోడ్లేసి మనకి ఇచ్చిన హామీలు మన కోసం మాత్రమే నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అయినటువంటి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అభ్యర్థికి ఓటేయండి. ఎంత మెజారిటీ అంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర వ్యాప్తంగా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ మెజారిటీ ఎంత అంటే రాష్ట్రంలో ఎక్కడా రానంత హైగా వచ్చిందని చెప్పుకునే అంత సౌండ్ వినిపించాలి మీ కాన్స్టిట్యున్సీ నుంచి. మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు